గురుభ్యో నమః. స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం ఇప్పుడు డిస్కస్ అయ్యేది అనాలిసిస్ వచ్చేటప్పటికి 30th నుంచి 3rd వరకు అన్నమాట. 3rd జూన్ వరకు వచ్చేటప్పటికి మనకు స్పెషల్ గా చెప్పాలంటే శుక్రుడు మనకు ఉన్న స్థానం వచ్చేటప్పటికి మేషంలోకి వచ్చాడు. రాహువు కూడా మేషంలోనే ఉన్నాడు. రవి బుధుడు ఇక్కడే ఉన్నారన్నమాట. దాంతో పాటు కుజుడు వచ్చేటప్పటికి మనకు మీనంలో ఉన్నాడు. గురువు మీనంలో స్వస్థానంలో ఉన్నాడు. కాకపోతే ఉత్తరాభద్ర నక్షత్రంలో అంత పెద్దగా ఫేవరబుల్ గా ఇవ్వడం అన్నమాట. అది చెప్పాలంటే హై ఎక్స్పెండిచర్ గానే ఉంటుంది. ఓవరాల్ గా అందరు ఎకానమీ అనేది పెద్దగా ఉండదు. హై యొక్క కాయగూరల ధరలు దాంతో పాటు వాటితో పాటు మనకు నిత్య వస్త్ర ధరలు కూడా బాగా పెరిగే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క 1 వీక్ అన్నమాట, అంటే బేసికల్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఏదైతే ఉందో May 30th to June 3rd ఏదైతే ఉందో, ఈ యొక్క గ్యాప్ లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే పెట్రోకెమికల్స్ ఆల్వేస్ విల్ బి ద లీడింగ్ ప్లేయర్ అన్నమాట ఈ యొక్క సంవత్సరం మొత్తం, స్పెషల్ గా ఈ యొక్క పీరియడ్ లో అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెటల్స్ అన్నమాట, బ్లాక్ మెటల్ యెల్లో మెటల్ బాగా ప్లే చేయబోతున్నాయి. స్టాక్స్ అండ్ కమాడిటీస్ యూటిలిటీస్ కూడా బాగా స్పెషల్ గా కన్సిడరేషన్ ఇవ్వచ్చు మనం. ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉంది. ఫైనాన్షియల్ రిలేటెడ్ గా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎస్పెషల్ గా చూడొచ్చు అన్నమాట. దాంతోపాటు మన హెల్త్ రిలేటెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ అన్నమాట ఫ్యూచర్ గురించి కూడా మనం చూడొచ్చు అన్నమాట. బట్ మార్కెట్ అనేది ఈ యొక్క యుద్ధం అనేది ఇప్పుడు ఆగే విధంగా ఉండదు అన్నమాట. బికాస్ ఎందుకంటే పరిస్థితులు మనం ఈ సంవత్సరం ఎంట్రీలోనే యుద్ధంతో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఈ యొక్క వార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది త్రూఅవుట్ వరల్డ్ మీద ఉండబోతున్నది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మన ఇండియా మీద వచ్చేటప్పటికి స్టాక్స్ లో అప్ అండ్ డౌన్స్ అంటే క్రాష్ అనేది కనబడుతుంది. ఎవరైతే స్టాక్స్ స్టిల్ ఆడాలి చేయాలనుకుంటున్నారో వారి కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. సేఫ్ సైడ్ స్టాక్స్ వచ్చేటప్పటికి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, మెటల్స్, ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, కన్జ్యూమర్ స్టాపిల్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ అనేది ఫ్లాట్ గా ఉండబోతున్నది అన్నమాట ఈ వీక్ లో కూడా May 30th to 3rd వరకు. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.